టీడీపీ అధినేత చంద్రబాబుకి ప్రధానమంత్రి మోడీకి మధ్య ఫోన్ కాల్ ఒకటి నడిచిందని చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ప్రధానికి నేను రాసినటువంటి లేఖలో కొన్ని సూచనలు చేశాను. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా దేశాన్ని విభజించాలని, రెడ్ జోన్లలో పూర్తిగా లాక్డౌను వీలైనంతకాలం అమలు చేయాల్సి ఉంటుందని, ఆరెంజ్ జోన్లో చిన్న చిన్న సడలింపులు ఇవ్వచ్చని, గ్రీన్ జోన్లలో షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటివి కాకుండా మిగతావి స్కూళ్ళు, కాలేజీలు పక్కన పెట్టి మిగతావి ఓపెన్ చేసుకోవచ్చని తాను చెప్పినట్టుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. రీసెంట్గా ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశానని, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశానని అన్నారు. ఆ తర్వాత ప్రధానే నేరుగా చంద్రబాబుకి ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. దేశంలో టెస్టుల యొక్క సంఖ్య పెరగాల్సినటువంటి అవసరాన్ని, పెంచాల్సినటువంటి వ్యవహారాన్ని క్లియర్ కట్గా వివరించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సున్నితమైనటువంటి అంశాలపైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, ప్రధాని 7 సూత్రాలని అమలు చేయడం గట్టిగా ఉంటే గనక ఈ మహమ్మారిని తరిమికొట్టచ్చని తాను సూచించినట్టుగా చెప్పారు చంద్రబాబు. ఫ్లూ లక్షణాలు కనిపించిన వారందరికీ పరీక్షలు జరపాలి. నాకు అన్నీ తెలిసినటువంటి అహంభావం ఎవరికీ పనికిరాదు. లాక్డౌన్ పొడిగింపుని నేను సమర్థిస్తున్నా. పేదలకి నిత్యావసరాలు అందేలాగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకి పెను సవాలుగా మారాయి. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా మనకు ముఖ్యం. కరోనా కనిపించినటువంటి భయంకరమైన శత్రువు కాబట్టి వీరోచితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ ఉంటే తప్ప కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదు. అగ్రదేశాలు కూడా అతలాకుతలమవుతున్నాయి. కరోనాతో ప్రపంచ దేశాల్లో మారణ హోమం జరుగుతోంది. దేశంలో లాక్డౌన్ తర్వాత 70% కరోనా కేసులు పెరిగిపోయాయి. కొన్ని రాష్ట్రాలని కట్టడి జరుగుతున్నారు, కానీ మరికొన్ని రాష్ట్రాలు సమర్థంగా చేయలేకపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే సమస్యకి పరిష్కారంగా అర్థం చేసుకోవాలి. దేశంలో కరోనా టెస్టులు ఎక్కువగా జరగాలి, వీటిని పెంచాల్సి ఉంది. ఏపీలో ల్యాబుల సంఖ్య పెంచాలని తాను మోడీని కోరినట్టు, ఏపీలో టెస్టుల సంఖ్య తక్కువగా ఉందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేసినట్టుగాను, త్వరలోనే మోడీ దీని మీద నిర్ణయం తీసుకుని టెస్టుల సంఖ్యని ఉన్నపళంగా ఒక్కసారి పెంచడానికి ఉత్తర్వులు జారీ చేసినట్టుగాను తెలుస్తోంది.